హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు అటుకులతో పొంగనాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ అటుకుల పొంగనాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇన్స్టెంట్ పొంగనాల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 2 కప్ల వరకు అటుకుల్ని వేసుకోండి. ఇక్కడ నేను మందపాటి అటుకులతో చేస్తున్నాను, మీరు కావాలంటే పల్చటి అటుకుల్ని కూడా తీసుకోవచ్చు. ఇలా 2 కప్ల అటుకుల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకుని శుభ్రంగా నీళ్ళతో 1-3 సార్లు బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే అటుకుల్ని తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్ల అటుకులకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోండి. ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా, దాన్ని తీసుకుని ఇందులోనే ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు పెరుగును తీసుకోండి. పెరుగు వేసుకోవడం వల్ల ఇవి కమ్మగా చాలా బాగుంటాయి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళని పోసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి. రవ్వ వేసుకున్నాం కదా, ఆ నీళ్ళన్నీ కూడా చక్కగా పీల్చుకుంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత గిన్నె మీద మూతను పెట్టుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఆ పెరుగు అవన్నీ కూడా చక్కగా మనకి అటుకులకి రవ్వకి బాగా పడుతుంది. ఈలోపు ఈ విధంగా 1 మీడియం సైజు 2 ఉల్లిపాయలను తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోండి. అలాగే 2 మీడియం సైజు క్యారెట్లను కూడా తురుముకుని పెట్టుకోండి. 1-2 లేదా 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు అందుకనే వేయలేదు. తర్వాత 1 ఇంచి అల్లంని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మనకి పిండి కూడా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు 1 మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఈ నానపెట్టుకున్న పిండిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా మాత్రమే నీళ్ళని పోసుకోండి, ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు. మనకి పొంగనాలు అనేవి నీట్గా రావన్నమాట, ఎక్కువ పోసేసుకున్నారంటే పిండి జారైపోతుంది. అందుకోసం కొద్దిగా పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉండాలి అండ్ గట్టిగా ఉండాలి పిండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని 1 గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండి అంతా కూడా గ్రైండ్ చేసుకోండి. మీరు ఒకవేళ తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే చిన్న గిన్నెతో తీసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, అప్పుడు పిండి అనేది తక్కువగా వస్తుంది. ఇలా పిండి అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు ఇలా అన్నిటినీ కూడా వేసుకుని మరొకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి. అండ్ ఇందులో మీరు కావాలంటే మీకు నచ్చిన వెజిటబుల్ని వేసుకోవచ్చు, క్యాప్సికమ్ బాగుంటుంది, ఆలు వేసుకోవచ్చు, లేదంటే టమాటోస్ వేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన వెజిటబుల్ని మీకు అందుబాటులో ఉన్న దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. ఇక్కడ నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తాను, చూడండి. ఈ విధంగా గట్టిగానే ఉండాలి పిండి, లేదంటే మనకి ప్యాన్కి అంటుకుపోతుంది అనమాట. అందుకోసం ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొంగనాలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఈ విధంగా పొంగనాల ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకుని అందులోకి కొద్ది కొద్దిగా నూనెని ఈ విధంగా రాసుకోండి. బ్రష్ ఉంటే బ్రష్తో వేసుకోండి, లేదనంటే స్పూన్తో అయినా 1/2 టీ స్పూన్ అట్లా వేసుకోండి. ఇలా నూనె స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ప్యాన్ కొద్దిగా వేడవనివ్వండి. వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఇలా చేతితో తీసుకుని వేసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది గెరిటతో కన్నా. మీరు గెరిటతోనే వేసుకోవాలనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు చేతితోనే వేసేస్తున్నాను, ఈజీగా త్వరగా అయిపోతుంది పని కూడా. ఇలా ఈ గుంతల్లోకి పిండి అంతా కూడా వేసుకుని మూత పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మనకి పైకి కలర్ వస్తాయి కానీ లోపల దాకా ఉడకదు, అండ్ ప్యాన్ నుంచి కూడా మీకు సపరేట్ అవ్వదు. అందుకని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఒకవైపు మనకి ఆ పచ్చిపిండి అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ని ఆ విధంగా గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు 2 వైపుకు తిప్పుకుని 2 వైపు కూడా చక్కగా కాలేంత వరకు కాల్చుకోండి. చూడండి ఎంత మంచి కలర్లో ఉన్నాయో. ఇదే విధంగా 2 వైపులా కాల్చుకున్న తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా ఈ గుంత పొంగనాన్ని ప్రిపేర్ చేసుకోండి. ఇవి ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, మిగిలినంతా కూడా చాలా సింపుల్ ప్రాసెస్. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఊరగాయ పచ్చళ్ళతో సర్వ్ చేసుకున్నారంటే బాగుంటుంది, లేదంటే నార్మల్గా మనం రెగ్యులర్గా యూస్ చేసే పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ దేంతో అయినా కూడా సూపర్గా ఉంటుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.